హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారా అండి? నేనైతే మిమ్మల్ని చాలా 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 మిస్ అయిపోతున్నాను. ఆ ఫీలింగ్ వచ్చింది, అమ్మో నా సబ్స్క్రైబర్లు అందరూ ఏం చేస్తున్నారు, ఎవరి వీడియోలు చూసి టైంపాస్ చేస్తున్నారు. మార్నింగ్ మార్నింగ్ నా వీడియోస్ చూడటం అలవాటు కదా చాలామందికి. ఎవరి వీడియోస్ చూస్తున్నారబ్బా, ఎంతగానంగా నన్ను తలుచుకుంటున్నారు, పొరపోతుంది అంటే నాకు పొరపోయిన ప్రతిసారి ఎవరో ఒకరు తలుచుకుంటున్నారేమో అన్న ఫీలింగ్తో ఉన్నాను. బాగున్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. బట్ ఏంటంటే చాలామంది మెసేజెస్ పెట్టారు, ఏమైందా ముల్ల ఇంత గ్యాప్ ఇచ్చారు, ఎవరికైనా బాగాలేదా, లేకపోతే ఏమన్నా అయ్యిందా, ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు, అది ఇది అని. మీరు భలే గెస్ చేస్తారండి, ఇంట్లో ఎవరికన్నా బాగాలేకపోతేనే నేను చాలా గ్యాప్ తీసేసుకుంటాను. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే నాకు కొంచెం కోల్డ్లా అనిపిస్తుంది, అంతే. అంత సీరియస్ ఏం కాదు, బాగున్నాను. కొంచెం లక్కీ హెల్త్ బాగాలేకపోవడం వల్ల వీడియో అనేది నేను చేయలేదన్నమాట. ఇది ఇప్పుడు వీడియో కాదు, లాస్ట్ సండే కాక ఆ లాస్ట్ సండే. ఇప్పుడు అంతా ఓకే, బాగున్నాం అందరం. సరే, ఇప్పుడు రిలాక్స్గా వీడియో అనేది మీకు ఎడిట్ చేస్తున్నాను, అలాగే మిమ్మల్ని పలకరిద్దామని. ఈరోజైతే మా వాళ్ళ కోసం దోశలు వేస్తున్నాను అన్నమాట. మనుషులు ఎంతమంది ఉంటే అన్ని రకాలు అడుగుతారు దోశలు, సరే అని చెప్పేసి. ఏం తప్పదు కదా, అంటే మామూలుగా వీక్ డేస్లో అయితే ఒకలా ఉంటుంది, వీకెండ్ ఇంకొకలాగా ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళట్లేదు అని అంటే వీళ్ళకి చేసి పెట్టడానికే పుట్టామా అన్నట్లు ఉంటుంది. కానీ నిజంగానే ఓ తల్లిగా ఓ భారీగా మన రెస్పాన్సిబిలిటీస్ మనకు ఉంటాయి కదా. సో ఇడ్లీ దోశ బ్యాటర్ వచ్చేసి నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదండి. దీంతోనే నేను అన్ని చేస్తాను. చాలామంది చాలా వీడియోలో నేను చూపించినా కూడా క్లియర్గా చేయమంటున్నారు. నిజంగానే ఒకరోజు ఖచ్చితంగా క్లియర్గా చేసి ఇడ్లీ చేసి ఎలా వచ్చాయి ఆ ఇడ్లీ అనేది కూడా నేను ఒక వీడియో కంప్లీట్గా చేస్తాను. సో దట్ మీకు అందరికీ బాగా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఫస్ట్ అయితే దోశ బ్యాటర్ మంచిగా కలిపేసుకున్నాను. దోశకైతే ఒకలాగా కలుపుకుంటాను, ఇడ్లీకైతే ఒకలాగా కలుపుకుంటాను. కొంచెం పలచగా కలుపుతాను అన్నమాట దోశ అయితే. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసి దానికి కొంచెం ఆయిల్ రాసి ఫస్ట్ బెల్లం దోశ వేస్తున్నాను ఫర్ లవ్లీ కోసం. ఏంటంటే బెల్లం దోశ వేసిన తర్వాత ఏ ప్యాన్ అయినా సరే అంత ఈజీగా రాదు, నెక్స్ట్ దోశ కూడా రాదు. ఆ టెన్షన్తో సర్లే అనుకుంటున్నా, కానీ ఇంకొక దోశ ఏదన్నా వేసి మళ్ళీ బెల్లం దోశ వేస్తే టేస్ట్ పోతుంది, అందుకే ఫస్ట్ బెల్లం దోశ వేసేసి ఎలాగలాగ తిప్పలు పడదాం. ఒకవేళ రాకపోతే కనుక ఇంకొక ప్యాన్ ఉంది, కొత్త ప్యాన్లు చాలా ఉన్నాయి యూస్ చేయనివి, వాటిలో ఏదో ఒకటి తీసుకొని యూస్ చేద్దాంలే అనుకున్నా. మొత్తానికైతే దోశ వేసా. లవ్లీ అయితే ఫస్ట్ వచ్చి నాకే వేయాలి అంటుంది. ఇక్కడేమో హరిగారు అక్కడ బెల్లం దంచారు కదా, డిమార్ట్లో తీసుకున్న చిన్న చిన్న బెల్లం ముక్కలు చాలా బాగా యూజ్ అవుతున్నాయండి. ఇంతకుముందు ఎప్పుడు కూడా పెద్ద బెల్లం తీసుకొచ్చుకునేదాన్ని, దాన్ని చాప్ చేసుకోవడానికే నాకు సగం జీవితం అయిపోయేది. బట్ ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న ముక్కలు తీసుకొని ఈజీగా నేను మనం దంచేసుకుంటాం కదా, దాంట్లో వేసి దంచేస్తున్నాను అన్నమాట. ఎంత ఈజీ అయిపోయిందో నాకు. అబ్బా అసలు ముందే ఎందుకు నేను తెచ్చుకోలేదు ఇలాంటి బెల్లం, ముందే ఎందుకు లేదు, నేను చూడలేదా అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ చిన్న చిన్నగా మొత్తం అంతా కూడా స్ప్రింకిల్ చేసేసి ఘీ వేస్తున్నాను. ఆయిల్ వేసేదానికంటే కూడా బెల్లం దోశకి కాంబినేషన్ ఘీ చాలా బాగుంటుంది. ఈ ఘీ పాట్ ఎప్పుడో ఎన్నో సంవత్సరాల ముందు తీసుకున్నదిలేండి, అలాగే ఉంది. కొన్ని కిచెన్ వేర్ అయితే తెచ్చుకోవాలి, అడుగుతూనే ఉన్న హరినిలు మళ్ళీ తీసుకెళ్ళని. వెళ్దాం అంటున్నాడు కానీ ఒక 2 వీక్స్ నుంచి మేము చర్చ్కి వెళ్ళలేదు, అంటే ఇంట్లో బాగాలేదు కాబట్టి. నెక్స్ట్ ఇంకెక్కడ చూడండి, దోశ లేస్తుందా లేదా, లేస్తుందా లేదా అని టెన్షన్ అయితే స్టార్ట్ అయింది. అది లోపల అంతా అంటే మనం పైనంతా బెల్లం వేసేస్తాం కాబట్టి దీంట్లో పొడి కూడా వేసుకోవచ్చు. అంటే పొడి అంటే డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసి వేసుకోవచ్చు అన్నమాట, స్ప్రింకిల్ చేసి. అదైతే ఇంకా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తుంది అనుకున్నప్పుడు అప్పటికప్పుడు దోశపిండి ఎప్పుడు రెడీగా ఉంటుంది కాబట్టి దీంతో ఇట్లా చేస్తూ ఉంటాను అన్నమాట. ఈ బెల్లం దోశ నాకు చాలా ఇష్టం, నా అలవాటు నాకు కుదురుకొచ్చింది. ఇంకా మొత్తానికి లేచింది దోశ, ఇంకా లవ్లీకి ఇచ్చేసాను. ఇప్పుడు ఉంటుంది అసలైన టాస్క్ నాకు, ఎందుకంటే నెక్స్ట్ దోశ లేస్తుందా లేదా అని టెన్షను. ఫస్ట్ అయితే కొంచెం వాటర్ చల్లేసి తర్వాత ఆయిల్ కూడా నీట్గా అప్లై చేసేస్తున్నాను. ఇప్పుడు వేసే దోశ వచ్చేసి లక్కీ కోసం ఎగ్ దోశ. ఒక్కొక్కరికి ఒక్కో దోశ అని అందుకే అన్నా. ఎగ్ దోశ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వేస్తాను. రీసెంట్ టైమ్స్లో అయితే ఇలాగే వేస్తున్నాలేండి. ఫస్ట్ అయితే ఇడ్లీ దోశ బ్యాటర్ ఇలా వేసేసుకొని, అంటే దోశ పిండి వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసుకొని దాని మీద ఎగ్ బీట్ చేసి వేసేసి తర్వాత కారం. ముందే నేను ఆ కారంలో కూడా ఏంటంటే పసుపు ఉప్పు మిరియాల పొడి ఇవన్నీ వేసుకుంటాను అన్నమాట. కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూస్ చేయడం వల్ల కలర్ చాలా బాగా కనిపిస్తుంది, స్పైస్ లెవెల్స్ కూడా కరెక్ట్గా ఉంటాయన్నమాట.
ఇంకా ఎగ్ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఏం అంటే కారం ఉందనుకోండి, టమాటా కారం కానీ లేకపోతే పండుమిరపకాయ పచ్చడి కానీ ఉంటే దాన్ని ముందు వేసుకొని తర్వాత వేస్తా. చాలా రకాలుగా వేస్తానండి, అంటే డిపెండ్స్ ఆన్ మన ఇంట్లో ఉండే వస్తువులను బట్టి, పిక్కిల్స్ని బట్టి అలా వేస్తాను. ఇప్పుడు ఏం లేవు కాబట్టి నార్మల్గా వేసేస్తున్నాను. మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ దీని మీద కారం చల్లేసుకొని ఆయిల్ రాసుకోవడమే. చేసేదానికి చాలా సింపుల్గా ఉంటుంది, తినేదానికి మాత్రం టేస్ట్ భలే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో ఎగ్ దోశ. మీకు ఎలా అనిపించిందో చెప్పండి కామెంట్ సెక్షన్లో చేసిన తర్వాత. ఇప్పుడు అంత బాగుంది కానీ ఈ దోశ లేస్తుందా లేదా చాలా డౌటు. మొత్తానికి చాలా ఈజీగా లేచింది. నాకైతే ఎంత ఆనందం వేసిందంటే దేవుడా, ఒక్కొక్కసారి లాస్ట్ టైం ఇట్లే అండి, బెల్లం దోశ వేసిన తర్వాత ఎగ్ దోశ వేసాను, అది అస్సలు లెగలేదు. తర్వాత మొత్తం అంతా పోయిందన్నమాట. అమ్మా ఫ్లిప్ చేసిన తర్వాత నా ఆనందం చూడాలి అమ్మా దేవుడా అనుకున్నా. ఎంత మంచిగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో చక్కగా కాలింది. ఇప్పుడు ఇది లక్కీకి ఇచ్చేస్తా అన్నమాట. నెక్స్ట్ దోశ వచ్చేసి ప్లెయిన్ దోశ హరి కోసం. మరి మీరేం తింటారా మూల్య అనుకుంటారేమో, నేను కూడా ఏదో ఒక దోశ వేసుకోవాల్సింది. ఈరోజు 4 రకాల దోశలు అన్నమాట, బెల్లం దోశ, ఎగ్ దోశ, అలాగే ప్లెయిన్ దోశ వేసాను కదా, తర్వాత వచ్చేసి కరివేపాకు దోశ వేసాను, తర్వాత వచ్చేసి కారం దోశ. 4 రకాల దోశలు చేశానన్నమాట. ఇదే ఇవాళ సండే స్పెషల్. ఇంక చర్చకెళ్ళలేదు కదా, అందుకోసం అని చెప్పి నార్మల్గా ప్రశాంతంగా దోశలు వేసుకుంటున్నాం. ఎప్పుడు సండే అప్పుడు బయట తినేస్తాం కదండి, అంటే ఎర్లీ మార్నింగ్ చర్చ్కి వెళ్ళిపోతాం కాబట్టి ఫస్ట్ సర్వీస్కి. మేము రిటర్న్ అయ్యేటప్పటికి కరెక్ట్గా 8:10 అవుతుంది, బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి. అక్కడ తినేసి పిల్లలకి తీసుకొని ఇంటికి వస్తాం. మేము వచ్చేసరికి వాళ్ళు ఎగుస్తారు. ఒక్కొక్కసారి అందరం వెళ్ళిపోతాం కాబట్టి అందరం అక్కడ తినేసి హ్యాపీగా ఆరామ్గా వస్తామన్నమాట ఇంటికి. రండి చూపిస్తా, పిల్లలు తింటున్నారు మంచిగా ప్రేయర్ పెట్టేసుకొని. లైవ్ వస్తుంది కదండి కల్వర్ టెంపుల్, అది ఇక్కడే వింటున్నాను అన్నమాట లైవ్లో. హరి ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నారు, మేబీ బ్రష్ చేసుకుంటున్నారేమో. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ కల్వర్ టెంపుల్ లైవ్ అయితే పెట్టేసుకున్నాం, సెకండ్ సర్వీస్ లైవ్. ఫస్ట్ సర్వీస్ లైవ్ అయిపోయింది కదా, అందుకని సెకండ్ సర్వీస్ పెట్టేసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇంకా చికెన్ తీసుకొచ్చారు సరే అని చెప్పేసి, ఆల్రెడీ పప్పు చేశాను వద్దనేసుకొని చేస్తామన్నమాట, కానీ సండే చికెన్ లేకపోతే అలాగా అనేసరికి ఇంకా తీసుకొచ్చారన్నమాట. అందుకే కడాయిలో ఆయిల్ వేసుకొని చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే షాయి జీర ఇవన్నీ వేసేసిన తర్వాత ఉల్లిపాయలు వేసేసి, ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే టమాటాలు. ఇదేంటంటే 2 అండి టమాటాలు, ఇలా కట్ చేసేసరికి చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి, పెద్ద టమాటాలు అన్నమాట. వీటిని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఇవి 2 వేస్తే తొందరగా మగ్గిపోతాయి అందుకోసం అని చెప్పి ఇవి 2 ఒకేసారి వేసేసి, అలాగే కరివేపాకు కూడా బోల్డ్ అంతా ఇందాక వేయడం మర్చిపోయా అందుకని ఇప్పుడు వేస్తున్నా. ఒక్కొక్కసారి చికెన్ ఇంకొక 10 నిమిషాలు 5 నిమిషాలు దించుకుంటాం అనగా అప్పుడు వేస్తా అన్నమాట. ఎలా అయినా బాగుంటుంది, కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. కొంతమంది వేసుకోరంట అందుకే చెప్తున్నా. ఏం కాదు, కరివేపాకు అయినా టమాటాలైనా చికెన్లో వేసుకొని చేసుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా చేసుకుంటాం కదా, అంతే ఎవరి టేస్ట్లు వాళ్ళకుంటాయి. నెక్స్ట్ ఇంక ఇక్కడ చికెన్ నీట్గా కడిగేసి వేసేస్తున్నాను. ఇదేంటంటే ఎప్పుడు రెగ్యులర్గా ఒకే షాప్లో తీసుకొస్తాం, బట్ ఈరోజు వేరే షాప్లో తీసుకొచ్చామన్నమాట. పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసి చేస్తాను. ఇంక ఇక్కడ దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం. కడాయి ఏమో చిన్నగా అయింది, చికెన్ ఏమో ఎక్కువైపోతుందేమో అనుకున్నా, కానీ సరిపోతుందిలే అన్నారు. కలుపుకోవడానికి కొంచెం ఇబ్బంది అయింది కానీ మొత్తానికి కలిపేసుకుంటాం, అలానే ఆగుతామా మనం, ఎలాగోలాగా కలిపేస్తాం అన్నమాట. ఆల్రెడీ పప్పు కూడా చేశాను, పక్కన ఉన్నది పప్పు. ఇది పెట్టానండి లిడ్ ఇది ఏం సెట్ అవ్వలేదు, సరే వేరేది పెడదామా అని చెప్పి ఇంకా అది తీసేస్తుంటే హరి అంటున్నారు ఎందుకు అన్ని లిడ్లు మార్చడం, ఇదే పెట్టేసి అని. ఇంక ఇక్కడ పెడితే చూడండి వాటర్ మొత్తం ఇలా వచ్చేసాయి, స్టవ్ మీద మొత్తం వచ్చేస్తూనే ఉంటాయి. చాలామంది స్టవ్ బాగాలేదు వేరేది తీసుకోండి, 4 బర్నర్స్ ఉన్నది అన్నారు. నాకు ఇష్టం ఉండదు అందుకే తీసుకోలేదండి, లేకపోతే తీసుకోలేక కాదు. నెక్స్ట్ చికెన్లోకి చూసారు కదా వాటర్ ఎంత వచ్చేసాయో, ఇక్కడ చూడండి. తర్వాత దీంట్లోకి కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఇది యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకు చూసేదానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది రెడ్గా,
స్పైస్ లెవెల్స్ కూడా కరెక్ట్గా ఉంటాయన్నమాట. నెక్స్ట్ కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇవి రెండు కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను, ఎప్పుడు కూడా తెచ్చుకోరన్నమాట. గరం మసాలాలు ఇవన్నీ కూడా నేను చేసుకునేదాన్ని, కానీ చికెన్ మసాలా అంతా యూట్యూబ్ ఉండమని చెప్పేసి అప్పుడు బాగా బిజీ అయిపోయి ఏమీ చేసుకోకుండా అన్నీ తెచ్చేసుకోవడం అలవాటు చేసుకున్నాను. ఇప్పుడేమో పాత హీరోయిన్ లెక్క ఏం చాలా ఖాళీ ఉంటున్నాను అన్నమాట. అంతే, పాత హీరోయిన్లు ఒకప్పుడు బాగా ఫుల్ బిజీ ఉండి తర్వాత ఆఫర్స్ ఉండవు చూసారా, సేమ్ సిచ్యువేషన్ మాకు కూడా యూట్యూబర్స్కి ఉంది. పాత యూట్యూబర్స్ ఎవరికి కూడా వ్యూస్ లేవు మీరు గమనించినట్లయితే, కొత్తగా వచ్చిన వాళ్ళకి బోల్డ్ అన్ని వ్యూస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడేంటంటే వాళ్ళకి బెనిఫిట్ షార్ట్స్ వచ్చాయి కాబట్టి చాలా తొందరగా సబ్స్క్రైబర్స్ వచ్చేస్తున్నారు. మాకు అప్పుడు ఏం లేవు, ఈవెన్ ఫోన్స్ కూడా ఎక్కువ లేవు కాబట్టి చాలా తక్కువ, ఎవరో ల్యాప్టాప్లో చూసేవాళ్ళు అండ్ కొంతమంది ఫోన్స్ ఉండేవి. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది, చిన్న కిడ్ దగ్గర కూడా. అలాగే ఇప్పుడు రీల్స్ షార్ట్స్ ఇవన్నీ ఎక్కువైపోయాయి కాబట్టి ఫాస్ట్గా ఒక వీడియో వైరల్ అయిందంటే ఆబ్వియస్గా వచ్చి చెక్ చేసి రీల్స్ చూడటం, వ్యూస్ ఎక్కువైపోవడం, అలాగే డబ్బులు కూడా అట్ ద సేమ్ టైం ఎక్కువ సంపాదించుకుంటున్నారు. మేము పాత హీరోయిన్ లెక్క అయిపోయినాం అన్నమాట, పాత యూట్యూబర్స్ అందరం కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. పప్పు చికెన్ కాంబినేషన్ మాత్రం భలే ఉంటుంది. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను, మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్ బాయ్.